రైట్ నెక్స్ట్ ఫ్లోరిడా నుంచి భరత్ ఫోన్ చేశారు. భరత్ గారు మాట్లాడండి, రామచంద్రరెడ్డి గారితో. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. కాంగ్రెస్ ఎప్పుడు అవినీతి రహితం అని అట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి, ఎందుకంటే సంచలన మోషణాలు ఇప్పుడు సీట్ లో ఉన్నారు. సో బట్ అది పక్కకు పెట్టండి, ప్లీజ్ అది మాత్రం మాట్లాడకండి. ఇంకొకటి, ఇప్పుడు రోజు టీవీలో ఏదో ఒకటి నడిపిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ రాకముందు ఇదే టీవీ 9 లో కూర్చొని భట్టి విక్రమార్కు గారు చెప్పారు, కేసీఆర్ అప్పులు చేస్తున్నాడు, మేము వచ్చాక అప్పులు చేయకుండా రంగరిస్తామన్నాడు. ఇదే టీవీ 9 స్టూడియోలో ఒక స్టూడెంట్ అడిగినప్పుడు ఆన్సర్ చేశాడు. ఇప్పటికీ కాంగ్రెస్ 4 మంత్స్ లో 120 డేస్ లో 19,118 కోట్ల అప్పు చేసింది. డిసెంబర్ 7 నుంచి ఎవ్రీడే 163 crores అప్పు చేస్తుంది. ఓకే, ఇది నేను కాదు, డైరెక్ట్ గా ఆర్బీఐ వెబ్సైట్ నుంచి ఎవ్రీడే డేట్ తో సహా నేను తీసిన లెక్క ఇది. ఎవ్రీడే 163 crores అప్పు చేసింది. ఇందులో 16,000 కోట్లు సెక్యూరిటీ బాండ్స్ అమ్ముకొని చేశారు, 3,000 కోట్లు ఇది హార్డ్కో అప్పు తెచ్చారు. ఓకే, అది లెక్క. ఇది కాకుండా ఆల్మోస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ పెట్టిన వరి కొని పెట్టినది అవి 8,000 కోట్లు అవి అమ్ముకున్నారు. గత గవర్నమెంట్ కొని పెట్టిన వరి ప్యాడీ అమ్ముకున్నారు, టెండర్ వేసింది చెప్తున్నా నేను. అంటే ఓకే, అది ఆదాయం కింద లెక్కేసుకోండి లేండి, కానీ అప్పుల గురించి అయితే మాట్లాడండి. ఇప్పటికీ డైరెక్ట్ గా చేసిన అప్పులు 18,110. రైట్, ఓకే, మీరు చెయ్యాలని చెప్పి మరి మీరు ఎలా చేశారు అనేది కదా మీ క్వశ్చన్. ఓకే, ఎస్, ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎంతంటే, మేము ఎన్నో సందర్భాల్లో మేము అధికారంలోకి రాకముందు మాకు పూర్తి సమాచారం లేకముందు ఉన్నది ఏంటంటే 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశానని చెప్పేసి చెప్పాను. తీరా శాఖల వారీగా మా మంత్రులందరూ మా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మంత్రివర్గం యొక్క సూచనలతోని అధికారులు చేసినటువంటి సమీక్షలలో మాకు తెలిసింది ఏంటంటే 7,00,000 7 లక్షల కోట్ల అప్పుంది ఈ రోజున తెలంగాణ నెత్తి మీదనని చెప్పేసి, కరెంట్ 24 గంటలకు ఇస్తానని చెప్పేసి 85,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఈ పరిస్థితులలో దానికి కట్టాల్సినటువంటి అప్పును కూడా మేమే కట్టాలి, దానికి కట్టాల్సిన వడ్డీని కట్టాల్సింది ఈ ప్రభుత్వం కట్టాల్సిందే, ఎవరి జేబులకి వెళ్ళి ఎవరు తీసుకొచ్చి కట్టాడు. This and more. Streaming on News 9 Plus. అదేవిధంగా పరిపాలన నడవటం కోసము ఆర్థిక ఖజానా ఖాళీ అయిపోతున్నటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పేసి చేతులెత్తేసి పరిపాలన చేయకుండా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అదేవిధంగా ఈ రోజున ఇచ్చినటువంటి హామీలని పూర్తి స్థాయిలో కూడా అమలు చేయడం కోసం కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భూములు అమ్మలేదు గుర్తుపెట్టుకోండి, భూములు అమ్మటం కోసం ఆలోచించటం లేదు గుర్తుపెట్టుకోండి. గతంలో ఏదైనా కానీ ఒక పథకాన్ని అమలు చేయాలని అంటే ఆడనో ఏడ్నో భూములు అమ్మటము, ఆ భూములను కూడా ఎవరికి వాళ్ళ అననీయులకు అమ్మటము, దానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, వచ్చినటువంటి డబ్బుతోని ఇక్కడ అక్కడ పథకాలని చెప్పేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని దివాలా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పోకడ ఎక్కడ? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి పదంలో సమీక్షలు చేసుకుంటూ ఒక ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క పోకడెక్కడ అన్నది మీరు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నది. ఇలా ఒకటి అడుగుతున్న, గత ప్రభుత్వం చేసింది అప్పుల్ని, మరి ఆ అప్పుల్ని ఏం చేయాలి చెప్పండి? మీరు ఇక విఘ్నులుగా అక్కడ ఉన్నారు, ఏం చేయాలి? ఆ అప్పుల్ని కేసీఆర్ చేసిండు, కేసీఆర్ దోపిడీ చేసిండు, అవినీతి చేసిండు, మాకు సంబంధం లేదని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడు కూడా తప్పించుకోలేదు, ఎందుకంటే సక్సెసివ్ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది కాబట్టి. ఈ క్రమంలో కొత్త పథకాలు అమలుకి, తీర్చాల్సినటువంటి వడ్డీలకి, అసలుకి, అదేవిధంగా ఈ రోజున
బకాయిలకి బకాయిలు పడినటువంటి వాటికి మేము ప్రకటించినటువంటి పథకాలకి వీటన్నిటికీ కూడా ఉన్నటువంటి డబ్బుల్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఖర్చులో మీరు చెప్తున్నటువంటి 19,000 కోట్ల రూపాయలు కాదు, అంతకంటే తక్కువనే చేసినారు. ఇది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఖర్చు చేస్తుంది, అది తప్పదు ఏ ప్రభుత్వానికైనా కానీ. మరి నేను ఈ మిత్రుని అడుగుతున్నా, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అప్పుల గురించి కానీ ప్రకటించినటువంటి పథకాలలో అన్ని పథకాలు ఘోరంగా విఫలమైనటువంటి క్రమంలో కానీ ఎప్పుడైనా ఆలోచించినరా? దాని గురించి ఊసెత్తి కూడా ఒక మాట మాట్లాడలేకపోతున్నారు ఎందుకని చెప్పేసి మిత్రుని అడుగుతున్నా. దయచేసి నేను ఒకటి మిత్రుడికి చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా కూడా ఎప్పుడు కావాలన్నా కానీ మా వెబ్సైట్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా అప్లోడ్ చేసి ఉన్నాయి. గతంలో లెక్క అన్నిటినీ దాచిపెట్టి హైకోర్టు చెప్పినా కానీ జీవోలను కానీ లేకుంటే ఉన్నటువంటి బడ్జెట్ ఎలకేషన్స్ను కానీ ఎక్కడ కూడా కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయటం లేదు. అంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజలకి మనం ప్రజాప్రతినిధం వాళ్ళ యొక్క సర్వెంట్లం అన్నటువంటి స్పృహతోనే అన్ని విషయాలను కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు తెలియజేస్తే ముందుకు పోతున్నాం. మీరు కూడా ఒకసారి ఆ వెబ్సైట్ ఏమన్నా చూసి కొంచెం తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్.